తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో విశాఖ ఉక్కు నినాదం మారుమ్రోగింది. నేడు వామపక్షాలు చేపట్టిన రాష్ట్ర బంద్లో భాగంగా తెలుగుదేశం సిపిఐ సిపిఎం రైతు కూలీ సంఘం పార్టీ నాయకులు కార్యకర్తలు రంపచోడవరం అంబేద్కర్ సెంటర్లో విశాఖ ఉక్కు ఆంధ్రులకు అంటూ నినాదాలు చేస్తూ బంద్ నిర్వహించారు. స్థానికంగా ఉన్న వ్యాపార సంస్థలు మరియు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. రంపచోడవరం ప్రధాన కూడలిలో వాహనాలను నిలిపివేసి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకూడదని ఉద్దేశంతో గత 25 రోజులుగా విశాఖలో ధర్నాలు నిరాహార దీక్షలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ రోజు 5వ తారీఖున యావత్ రాష్ట్రమంతా మిత్రపక్షాలు కలిసి బంద్కు పిలుపునిచ్చారు. అలాగే పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు అడబల బాబురాజు, వై నిరంజనీదేవి, తీగల శ్రీనివాస్, బీసీపీ శ్రీదేవి, సోమరాజు తదితరులు పాల్గొన్నారు. ఒక బీజేపీ ప్రభుత్వం తప్ప మొత్తం అన్ని పార్టీలు కలిపి ఈవేళ ఉక్కుని మరి ప్రైవేటీకరించకూడదనే ఉద్దేశంతో ఐక్యతతో మరి గత 25 రోజుల నుంచి విశాఖపట్నంలో నిరసన కార్యక్రమాలు దీక్షలు చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఈ రోజు 5వ తారీఖున మరి యావత్తు ఆంధ్రప్రదేశ్ అంతా మిత్రపక్షాల ఐక్యతతో మరి బంధువుకి పిలిపించారు. ఈ బంధులో 50 మంది పాల్గొనాలని విజ్ఞప్తి చేశాం. అయినా ప్రజలందరికీ తెలియజేసేదేమనగా 30-40 సంవత్సరాల కిందట మన విశాఖ ఉక్కు గురించి ఆంధ్రప్రదేశ్ లో శంకుస్థాపన చేయాలని నాట ఇందిరాగాంధీని డిమాండ్ చేస్తూ ఎన్నో దీక్షలు చేసి ప్రాణత్యాగాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు మనం గుర్తు చేసుకోవాలా, అలాంటి ప్రాణత్యాగాలు చేసిన సందర్భంలో మరి ఇందిరాగాంధీ విశాఖపట్నం వచ్చి శంకుస్థాపన చేసి ఆంధ్రుల ఆత్మ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దీన్ని ప్రవేశించాలని ఉద్దేశంతో ఈవేళ మోడీ గారు చాలా దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వంతపాడుతున్నారు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కు మరి ప్రైవేటీకరిస్తే ఆంధ్రులందరూ ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ మరి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించకూడదని ఉద్దేశంతో మనం అందరం ఎలుగెత్తి చాటుతున్నాం. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. అన్నట్టు మరి నరేంద్ర మోడీ మరి ఇంతమంది లక్షలాది మంది జనాలు బతుకుతున్న ఇలాంటి ఉక్కు ఫ్యాక్టరీని మరి ప్రైవేటు వ్యక్తులు మరి చేతుల్లో పెట్టడం అంటే మరి దీన్ని తీవ్రంగా మరి ఈ ఆంధ్రులు చాలా వ్యతిరేకిస్తున్నారు. కనుక దీన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే తీవ్రంగా సంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అదే విధంగా రాష్ట్రంలోని పెట్రోల్ ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు పిచ్చిగా ఈ రోజు ప్రభుత్వం పెంచడం చాలా దారుణమని ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా రాష్ట్ర ప్రజలతో ఈ గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ కేంద్ర ప్రజలతో ఒక ఆట ఆడుకుంటుంది. ఇప్పటికే జనాలు అనేక ఆర్థికంగా బాధ్యతలు కుంగిపోతా ఉంటే పెట్రోల్ ధరలు తీవ్రంగా పెంచడం కేంద్ర ప్రభుత్వం ఒక చిక్కుచేటని ఈ రోజు ప్రగతిశీల మహిళా సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా అనేక మంది ఉక్కు పేట సాధించుకోవడంలో కార్మికులు 100 మంది చనిపోవడం జరిగింది. అది కాకుండా ఆ శ్రమను గుర్తించకుండా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడం చాలా దౌర్భాగ్య పరిస్థితి అని ఈ రోజు ప్రగతిశీల మహిళా సంఘం